దారులు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని తెలియకోకుండా ఈ దేశంలో ఎంతో మంది ప్రవేశిస్తున్నారు. అయితే భారతదేశంలోకి ఈ అక్రమ వలసదారులు ఎలా వస్తున్నారంటే, ఈ దేశం యొక్క అడవులు, కొండలు, పర్వత ప్రాంతాల ద్వారా ఈ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అయితే ఈ అక్రమంగా ప్రవేశించినటువంటి వలసదారుల యొక్క రికార్డు మన భారతదేశంలో గత ప్రభుత్వం యొక్క పొరపాట్ల వల్ల ఈ దేశంలో ఆ యొక్క రికార్డు లేకపోవడం, అదేవిధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాలు, అస్సాం ఇలాంటి ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు ఏ రాష్ట్రాల్లో వస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కేవలం రాజకీయ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళని ఆదరించడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ అక్రమ వలసదారులని మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎప్పుడైతే వాళ్ళు ఆదరించడం మొదలైందో ఆ రాష్ట్రానికే కాదు భారతదేశానికే పెను ప్రమాదం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి అక్రమ వలసదారులు ఈ దేశంలో ఈ దేశం యొక్క జాతీయత, ఈ దేశం యొక్క దేశభక్తి ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాంలో కావచ్చు, ఏదైతే అక్రమ వలసదారులపై తీసుకున్నటువంటి చర్యలు దేశమంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనికి రాష్ట్రంలోనే కాదు ప్రతి ఒక్క దేశం మొత్తం అందరూ కూడా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే అక్రమ వలసదారులు రావడం వల్ల ఈ దేశంలో వారికి దేశభక్తి లేకపోవడం, సామాజిక వికాసం లేకపోవడం, సామాజిక చైతన్యం లేకపోవడం, ఈ దేశం పట్ల దేశభక్తి లేకపోవడం వల్ల ఈ దేశంలో ఉగ్రవాద చర్యలు లేకపోతే మనం చూసాం పశ్చిమ బెంగాల్లోనూ అలాగే బంగ్లాదేశ్లో జరిగినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ ఎంత క్రూరంగా మనుషులను చంపడం చూసాం. ఇలాంటివి కాకుండా ఉండాలంటే భారతదేశంలో కూడా అక్రమ వలసదారులు రాకోకుండా వారి యొక్క వాటిపైన చర్యలు తీసుకోవాలని మేమందరూ కోరుకుంటూ దీనికి దేశ ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నారు.